హాయ్ ఫ్రెండ్స్, నేమ్ గణేష్. ఫ్రెండ్స్, మనం ఈరోజు ఈ వీడియోలో జియో నుంచి డబుల్ డేటా ధమాకా వచ్చిందనమాట. అది ఏంటి అని నేను చెప్తాను ముందుగా. గైస్, ఇంకొకటి ఏంటంటే మనకి జియో నుంచి ఒక మంచి ఆఫర్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకి ప్రీవియస్ గా చూసుకుంటే మనకి 1.5 GB ఉన్న ప్లాన్స్ ఇప్పుడు మనకి 3 GB వరకు ఎక్స్టెండ్ చేశారు, డబుల్ డేటా అనమాట. అంటే మనకి 1.5 GB ఉన్న డేటా ప్లాన్స్ ఏంటంటే మీకు చెప్తాను ముందుగా. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఇది మనకు 149 ఉంది, అండ్ 349 ఉంది, అండ్ 399 ఉంది, అండ్ 449 ఉంది. ఇది మొత్తం మనకి 1.5 GB ఫర్ డేటా వస్తుంది. ఒకటి గైస్, వ్యాలిడిటీ వేరే అవ్వచ్చు, కానీ ఇది మొత్తం 1.5 GB ప్లాన్స్ అనమాట. వీటికి మనకి ఇప్పుడు రీఛార్జ్ చేసుకున్నట్టయితే మనకి 3 GB వరకు ఎక్స్టెండ్ అవుతుంది. ఫర్ డేకి 3 GB వస్తుంది. మీరు ఎంతైతే వ్యాలిడిటీ ఉంటుందో అప్పటి వరకు యూజ్ చేయొచ్చు. ఇది ఒక విధంగా బంపర్ ఆఫర్ అని చెప్పొచ్చు. లేకపోతే మనకి 2 GB డేటా ఉన్నాయి కదా, 2 GB డేటా ఏంటి, 198 ప్లాన్, అండ్ 348, అండ్ 448, అండ్ 498 ప్లాన్. ఇది మనకి మొత్తం కలిపి ఇది 2 GB డేటా ప్లాన్స్. వీటికి ఏంటంటే మనకి 3.5 GB ఇస్తారన్నమాట. 3.5 GB ఫర్ డే ఇస్తారు. ఎందుకంటే 2 GB 4 GB ఇవ్వాలి యాక్చువల్గా. మరి ఎందుకు 1.5 GB పెంచారో తెలియదు, బట్ ఇది కూడా ఒక విధంగా బెస్ట్ అని చెప్పొచ్చు. 2 GB ఆఫర్కి 3.5 GB వస్తుందంటే చాలా బెటర్ అని చెప్పొచ్చు. ఈ విధంగా జియో అయితే ఒక మంచి ఆఫర్ అయితే ఇచ్చింది, బట్ చూద్దాం. ఇది కూడా బాగానే ఉంది, 2 GB ప్లాన్స్. ఇకపోతే కొన్ని ప్లాన్స్ ఎక్స్టెండ్ చేశారు, ఇంకొన్ని ఉన్నాయి. అండ్ 299 ప్లాన్ వచ్చేసి మనకి 3 GB వస్తుంది అనమాట. ఇది 299 ప్లాన్ ఉంది, కానీ అది మనకి ఫర్ డేకి 3 GB వస్తుంది. అండ్ సెకండ్ వచ్చి 509 ఉంది కదా ప్లాన్ అయితే, ఏది ఉందో అంటే 509 ఇంచుమించుగా మనకి అది 91 డేస్ వస్తుంది అనుకుంటా. 91-90 డేస్కు 509 రూపీస్ అనమాట. ఇది మనకి 4 GB డైలీ డేటా ఇస్తామైతే చెప్పడం జరిగింది. ఇకపోతే 799 ప్లాన్కి ఫర్ డేకి 5 GB డేటా ఇస్తామన్నది అయితే జరిగింది. గైస్, ఒక విధంగా చూసుకుంటే జియో అనేది మంచి పనే చేసింది. మనకి జియో ఎంత పోటీగా వస్తుంది, ఎయిర్టెల్ కానీ, వోడాఫోన్ కానీ, ఐడియా కానీ, వీటన్నిటికి కూడా రేట్స్ అనేవి రోజు రోజుకి పడుతున్నాయి. ఒకప్పుడు చూసుకుంటే ఐడియా అంటే ఐడియా కాదు, ఎయిర్టెల్ అంటే పడి ఎంత బిల్ వేస్తే అంత కట్టాల్సి వచ్చేది. గైస్, నేనైతే చాలా అంటే అప్పుడు చాలా బాధపడేవాడిని. ఎందుకంటే 99 రూపాయలు కట్ చేసి గేమ్ ప్యాకేజ్ ఎనేబుల్ అయిందండి, ఇలా ఇలా చాలా మనీ అనేది దోచుకున్నాడు ఎయిర్టెల్ వాడైతే. కానీ ఇప్పుడు జియో దెబ్బకి ఏం చేశారు, ఏమీ చేయగలగారు, ఏమి చేయలేరు, వాళ్ళందరూ దిగొచ్చారు. కావున ఒక విధంగా నేనైతే జియోని సపోర్ట్ చేస్తాను గైస్. అండ్ ఇది మీ కామెంట్ కూడా, అసలు మీరు జియో కోసం ఏమనుకుంటున్నారు, అండ్ జియో మంచిదేనా, జియో వచ్చిన తర్వాత ఎంతవరకు మన అంటే టెక్నాలజీ కానీ కమ్యూనికేషన్స్ కానీ ఇవన్నీ ఎంతవరకు పెరిగాయి ఒకసారి షేర్ చేసుకోండి. అని మేము ఎందుకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అండ్ జై హింద్ ఫ్రెండ్స్, నన్ను అప్డేట్స్తో మళ్ళీ కలుస్తాను.